దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారా? మీలో చాలామంది నా వాక్యం కోసం ఎదురు చూస్తున్నామని, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడయ్యా అని ప్రార్థనలో ఏకీభవించినప్పుడు స్వస్థత కలిగింది అని, అలాగే అన్నదానంలో సహకారం అందించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయని, మొదటి జీతం ఆ క్రీవి కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని వాగ్దానం చేసుకున్నప్పుడు మంచి ఉద్యోగం వచ్చిందని, మంచి వివాహం సంబంధం సెటిల్ అయిందని, గర్భఫలం కలిగిందని, ఎన్నో మీరు చెప్తున్న సాక్ష్యాలు బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా గొప్పతనం ఎంత మాత్రము కాదు, కానీ అది దేవుని యొక్క శక్తి మాత్రమే, మీరు దేవుని మీద ఉంచిన విశ్వాసం మాత్రమే. కనుక ఇంకా ఈ విధంగా మన ఛానల్ అనేక మందికి పంపించండి. ఇందులోనే కాదు, యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయి. కల్వరి ప్రేయర్ టెంపుల్ విజయవాడ అని కొడితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ మెసేజ్లన్నీ కూడా మీరు వినొచ్చు. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చక్కగా వీక్షించవచ్చు. చక్కగా మీరు అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క పని ఉండునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. లూకా సువార్త 11:9 అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దేవా, ఏ బిడ్డ ఏ అక్కర అవసరతలో ఉన్నారో మీకు తెలుసు నాయన. వారి అక్కర అవసరతలు మీ నామములో తీర్చబడునుగాక. కొంచెంసేపు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరచి, నీ బిడ్డలకు ఏ మాటలు కావాలో అవి మాత్రం చెప్పడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారు? దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజున మన అంశం ఏంటంటే, దేవునితో ఎక్కువసేపు గడపటం ఎలా. చాలామంది స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు, బంధువులతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేస్తారు, ఇష్టమైన వారితో ఫోన్లో ఎక్కువసేపు గడుపుతారు, యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, రకరకాల ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడుపుతూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ చాలామందికి ఆశ ఉంటుంది, దేవునితో ఎక్కువసేపు గడపాలి, నేను గడపలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నాకు కొంచెంసేపు ప్రేయర్ చేయగానే నాకు ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా ప్రార్థన నడవట్లేదు, నా ప్రార్థన సాగట్లేదు, చేసిన ఆ ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఎన్నోసార్లు అడుగుతున్నాను కానీ ఆ జవాబు పొందుకోలేకపోతున్నాను అని మీలో చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు మీలో చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది వాటితో వీటితో గడుపుతారు కానీ, టీవీ ముందు గడుపుతారు కానీ దేవునికి ప్రార్థన చేయటంలో గడపలేరు. పని చేయమంటే ఎంత పనన్నా చేస్తారు, లేకపోతే పరిచర్య ఎంతన్నా చేస్తారు, కానీ సువార్త చేస్తారు, లేకపోతే కరపత్రాలు పంచుతారు, రకరకాల మీటింగులకి ఎంత దూరమైనా వెళ్తారు, జూమ్లో 4 గంటగా నుంచే ఆ జూమ్లో ఇన్వాల్వ్ అవుతారు, కానీ మీ అంతటికి మీరు పర్సనల్గా ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవం మీకు లేకపోవడానికి ప్రధానమైన కారణం
ఆ తర్వాత అలా అనుభవంలోనికి మీకు రావాలి, ఎక్కువసేపు దేవునితో గడపాలనే ఆశ మీకుంటే ఎలా గడపాలో మీకు నేను కొన్ని నా జ్ఞానంలో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు ఒక్కదానివే, దేవునితో నువ్వు ఒక్కడవే గడపాలి, ఎక్కువసేపు గడపాలి అనుకుని నీకు ఆశ ఉంటే ముందు నువ్వు ఎన్నుకునే ప్లేస్ ప్రశాంతమైనగా ఉందా లేదో ఆలోచించుకో. అటు ఇటు తిరగటం, అటు ఇటు డిస్టర్బెన్స్గా ఉండే ప్లేసులు సెలెక్ట్ చేసుకోబాకండి. చక్కగా మీ మందిరం కానీ, లేకపోతే ప్రేయర్ టవర్ కానీ, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ గది కానీ పెట్టుకుని ఆ గదిలో ప్రార్థన మాత్రమే చేయడానికి దాన్ని ఉపయోగించండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ గదిలోకి ఎవరిని రావద్దని చెప్పండి. అవసరమైతే గది తలుపు దగ్గరికి వేసుకుని గడయ పెట్టుకుని చక్కగా కంఫర్టబుల్గా ప్రార్థన చేయటం ప్రారంభించండి. మీకు అలాంటి అవకాశం లేకపోతే ఎవరు లేని సమయంలో మందిరంలోకి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకోండి. దేవుని మహాకృప వలన ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, ప్రేయర్ టవర్ అని. మా సంఘస్థులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీలో కొంతమంది వచ్చి గుణదల్లో దేవుడు నా చేత కట్టించిన, మీలో కొంతమంది సహకారం అందించిన, ఆ సహకారంతో కట్టించిన ప్రేయర్ టవర్లో కూడా చాలామంది వచ్చి వారి వారి సమయాల్లో ప్రార్థన చేసుకుని దేవునితో గంటలు గంటలు గడిపి వెళుతూ ఉన్నారు. దాని మీద ఇంకొక షెడ్ వేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరెవరైనా సహకరిస్తే ఆ షెడ్ కోసం కూడా మీకు తోచింది, మీరు సహకారులుగా ఉంటే ఆ ప్రేయర్ టవర్లో వచ్చేటువంటి ప్రార్థనల ద్వారా వచ్చే దీవెన మీకు కూడా దేవుడు దయచేయునుగాక. ఇప్పటికే కొంతమంది ప్రేయర్ టవర్లో సహకారం అందించారు, మిగతాది మేము వేసుకొని దేవుని దయ వల్ల దానిని పూర్తి చేయటం జరిగింది. పైన ఎండ రాకుండా, కింద ఎండ తగలకుండా ఉండడానికి పైన రేకులతో ఒక షెడ్ వేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 150,000 రూపాయలు దానికి ఖర్చు కావచ్చు. కనుక మీలో ఎంతమంది అయినా కొంతమంది అయినా ముందుకు వచ్చినట్లయితే దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి దాన్ని కూడా ప్రార్థనకి అనుకూలంగా చేయాలని నా ఆశ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని మీద ఇంకా చాలా బయట తీసుకురావటం జరిగింది. నెల నెల ఇంత అని చెప్పి దాన్ని బాకీ కూడా తీర్చడం జరుగుతుంది. ఏది ఏమైనా అనేకులకు ప్రార్థనా స్థలాన్ని, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి స్థలాన్ని మీరు ఎన్నుకోండి. మీరు విజయవాడ చుట్టుపక్కల గనక ఉంటే తప్పనిసరిగా ఏలూరు రోడ్డు పక్కనే ఆటో దిగంగానే, బస్సు దిగంగానే గుణదల సెంటర్లో కల్వరి ప్రేయర్ టెంపుల్ లేకపోతే కల్వరి ప్రేయర్ టవర్ మీరు వచ్చి చక్కగా మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దేవుని యొక్క దీవెనలు పొందుకోవచ్చు. చాలా ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉందని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా రండి, చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ప్రార్థనకి కూర్చున్నప్పుడు మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కళ్ళు మూసుకుని ధ్యానమంతా యేసయ్య మీద పెట్టి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి పశ్చాత్తాపడండి. బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాం, భోజనం చేసేటప్పుడు చేయగడుక్కుని భోజనం ఎలాగ చేస్తామో అలాగే ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని కడుక్కోవాలి. మనం ఎవరి మీదైనా ఈర్ష్యతో ఉంటే, మనం ఎవరి మీదైనా వ్యతిరేక స్వభావం కలిగి ఉంటే, ఆయాసం కలిగి ఉంటే వాటన్నిటి నుండి నన్ను విడిపించయ్యా, పగ ప్రతీకారేచ్చే మనసు నుండి నన్ను విడిపించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చెడ్డ ఆలోచనలు చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, అబద్ధాలు ఆడావో, బూతుల మాటలు మాట్లాడావో, నువ్వు ఏమైతే చేసావో అది పర్సనల్గా నీ దేవుని దగ్గర ఒప్పుకొని నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయయ్యా, ఈ పాపం మీద జయము దయచేయి. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుని కూడా మందు తాగుతూ ఉన్నారు,
దేవుని నమ్ముకుని కూడా సిగరెట్లు తాగుతూ ఉన్నారు, దేవుని నమ్ముకుని కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని బతుకుతున్నారు, దేవుని నమ్ముకుని కూడా దొంగ లెక్కలు రాస్తున్నారు, దేవుని నమ్ముకుని కూడా లంచాలు పుచ్చుకుంటున్నారు, దేవుని నమ్ముకుని కూడా హిందూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, దేవుని నమ్ముకుని కూడా ఆదివారం మందిరానికి వెళ్లకుండా పని ఉంటే పని, కాలేజీ ఉంటే కాలేజీ, స్కూల్కు ఉంటే స్కూలు, ప్రైవేట్ ఉంటే ప్రైవేటు, కనీసం ఆదివారం నేను రక్షణ పొందాను, దేవుని నమ్ముకున్నాననే భయం లేకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే నీవు ముందు దేవుని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ఎక్కువసేపు నీ స్నేహితులతో మాట్లాడుతున్నావంటే నీకు ఇష్టం కాబట్టి మాట్లాడుతున్నావు. నీ బంధువులతో, మీ అమ్మాయితో, మీ అబ్బాయితో, మీ అమ్మతో, మీ నాన్నతో ఎక్కువసేపు మాట్లాడుతున్నావంటే నీకు వాళ్ళు ఇష్టం కాబట్టి మాట్లాడుతున్నావు. అలాగే నీకున్నటువంటి ఆ చుట్టుపక్కల వారితో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఇష్టం కాబట్టి చేస్తున్నావు. అలాగే దేవునితో నువ్వు మంచిగా గడపాలి అంటే నీకు దేవుడంటే ఇష్టం కావాలి. దేవుని మాట అంటే నీకు మంచి విశ్వాసం ఉండాలి. దేవునిని ప్రేమించే మనసు కలిగి నువ్వు ప్రార్థన ప్రారంభించి ఆ ప్రార్థనలో ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని ఒప్పుకొని 51వ కీర్తనలు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేసిన దావీదు అంటున్నాడు, నీ ఎదుట కేవలం నేను పాపం చేశానయ్యా, నా అతిక్రమములు తుడిచియ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, హిస్సోపులాగా నన్ను తయారు చేయమని, నిలకడైన బుద్ధి స్థిరంగా దయచేయమని ఎంతో చక్కగా పర్సనల్గా తనకున్న అనుభవాన్ని దేవునితో చెప్పి ఒప్పుకొని సరిచేసుకునే ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గనుక నీవు దేవునితో ఎక్కువసేపు గడిపి నీ ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఒక మంచి స్థలాన్ని ఎన్నుకోవాలి. ప్రశాంతంగా మెడిటేషన్ అంటారు, అలాగా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నీకు ఆరోగ్యం పెరుగుద్ది, నీకు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, నీకు నెమ్మది వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నీ ఫేస్లో గ్లో వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఫస్ట్ మంచి స్థలాన్ని ఎన్నుకో, రెండోది దేవుణ్ణి ప్రేమించు, మూడోది నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడు నీ పాపాలన్నీ విషయంలో ఒప్పుకొని సరిచేసుకొని ఆ తర్వాత నాలుగోది నువ్వు చేసే పని ఏంటంటే, ప్రియమైన దేవుని బిడలారా, దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకో. నీవు దేవుడు ఏమయ్యున్నాడో, దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని కార్యాలు చేశాడో, సృష్టికర్త అయిన దేవుడు, ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేసిన దేవుడు, గుడ్డి వాళ్ళకి కళ్ళను ఇచ్చిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసి అనేక కార్యాలు, ఊత చేయగలిగేవాడిని, పక్షవాతం కలిగిన వాడిని పాపాలు క్షమించి ఆయన ఎంతో పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ, ఆయన గొప్పతనాన్ని తలపోసుకుంటూ ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం కొనియాడాలి. ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధిస్తామో, కొనియాడతామో, అప్పుడు ఆయన ఆ చక్కగా మన యొక్క ప్రార్థనకి దగ్గరగా ఉంటాడు. స్తుతుల మీద ఆయన ఆసీనుడవుతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మీరు ఎంత గొప్పగా దేవుని స్తుతిస్తారో అంత దగ్గరగా ఆయన ఉంటాడు. తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు చేసిన మేలులు, నువ్వేవైతే పొందుకున్నావో, ఈ రోజున సజీవు లెక్కలో నువ్వు ఉన్నావు అని అంటే, సజీవుడిగా ఉంటున్నావు అని అంటే అది కేవలం దేవుడు నీకు చేసిన మేలు మాత్రమే. దేవుడు నీ పట్ల కృప. నిన్న ఉన్నవారు ఈరోజు ఎంతోమంది లేరు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్న ఆరోగ్యవంతులుగా కానివారు ఉన్నారు. కానీ నీకు ఎంత అనారోగ్యం వచ్చినా సింపుల్గానే తేలుతూ చక్కగా ఈ రోజున హ్యాపీగా ఉంటున్నావు. ఎంతోమందికి అసలు పెళ్ళిళ్ళే కాలేదు, అయినా లేటుగా అయినా సరే నీకు చక్కని వివాహం జరిగింది, చక్కని స్థితి ఈ రోజున దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే వాటన్నింటిని బట్టి దేవుని సన్నిధికి వచ్చిన మొదలు, దేవుని సన్నిధిలో ఉన్న మొదలు, ప్రార్థనకు వెళ్ళటం మొదలు, దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకున్నప్పటి నుంచి నువ్వు ఎంత ఆరోగ్యం పొందుకున్నావో,
ఎంత దీవెన పొందుకున్నావో, ఎంత రక్షణ పొందుకున్నావో, ఎన్ని సమస్యల నుంచి విడిపించబడ్డావో, ఎన్ని అక్కరలు తీర్చబడ్డాయో, నువ్వు పొందుకున్న ఆరోగ్యం గురించి, నువ్వు పొందుకున్నటువంటి ఉద్యోగం గురించి, నువ్వు పొందుకున్నటువంటి వివాహం గురించి, నువ్వేమైతే పొందుకున్నావో, నువ్వు విడుదల పొందిన కేసుల గురించి, నువ్వు పొందుకున్నటువంటి మంచి ఐశ్వర్యం, దారిద్రతలో దేవుని నమ్ముకున్నావు, లేమిలో దేవుని నమ్ముకున్నావు, అప్పుల్లో దేవుని నమ్ముకున్నావు, ఈ రోజున మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఇవన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఇవన్నిటి కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఇలా మనం చేసిన అన్నిటి కొరకు చెప్తూ ఉంటే ఎంతసేపు ప్రార్థన చేస్తామో మనకే తెలియదు. కనుక ఆ విధంగా మనం కృతజ్ఞత కలిగి, చాలామంది మందిరానికి వస్తారు, మేలు పొందుతారు, ఆ మేలు పొందిన తర్వాత మందిరాన్ని మర్చిపోతారు, రక్షణ పొందుతారు, మందిరానికి వచ్చి ఎంతో దారిద్రతలో వస్తారు, దిక్కుమాలిన స్థితిలో వస్తారు, ఉన్నతమైన స్థితికి వస్తారు, అప్పులు తీర్చుకుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు, ఈలోపు వైజాగ్ నుంచో, ఈలోపు రాజమండ్రి నుంచో, హైదరాబాద్ నుంచో వచ్చి పెద్ద కళ్యాణ మండపం కన్వెన్షన్ హాల్ తీసుకుని అక్కడ పెట్టంగానే ఇక్కడి నుంచి అక్కడ జంప్ అవుతూ ఉంటారు. కృతజ్ఞత లేని బ్రతుకులు. ఈ రోజున ఎన్ని కన్వెన్షన్ హాల్స్లో ఇన్ని జరుగుతున్నాయంటే కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు అనుకుంటున్నారా? కొంతమంది జంపులై వెళ్ళిపోయిన వారు, మేలు చేసిన సంఘాన్ని మోసం చేసి, మీకోసం ప్రార్థించిన ఆత్మీయ తల్లిదండ్రులను మోసం చేసి, మీరు పెద్ద షోయింగ్ని ఎన్నుకొని, లేకపోతే పేరు ప్రఖ్యాతులను చూచి, కోటులను చూసి, గడ్డాలను చూసి, వాటిని చూసి వెళ్ళిపోయే మీరు అమ్మక ద్రోహులు కదా? మీరు వాళ్ళు ఏవో నాకు 1000 మంది వచ్చేస్తున్నారు, నాకు 10,000 మంది వచ్చేస్తున్నారు, 3 ఏళ్ళకే 4 ఏళ్ళకే 5,000 మంది 10,000 మంది వచ్చేస్తూ ఉంటే, నీ సేవకుడు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ కష్టపడుతూ ఉంటే 100 మంది 150 మంది ఎందుకు ఉంటున్నారంటే, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటల్లా, మేలు పొందిన నువ్వు ఎవరికి సాక్ష్యం చెప్పట్లా, మేలు పొందిన నువ్వు ఎవరిని మందిరానికి నడిపించట్లా, పైగా ఎవరైనా గొప్పవాడు వచ్చి అక్కడ పెడితే ఈ మందిరానికి డొమ్మా కొట్టి ఇంకొంతమంది నిసుకుని అక్కడికి పోతున్నావు, ఇది ఏమి కృతజ్ఞత? అలాంటి వారికి వచ్చేది ఆశీర్వాదం కాదు, కేవలం శాపం మాత్రమే. ఈ రోజున ఎన్నో బైబిల్ కాలేజీలు తయారయ్యాయి. బైబిల్ కాలేజీలు అంటే వెళ్ళడం, దేవుడు పిలుపు లేకపోయినా దేవుడు సేవ చేయాలంటాం, రక్షణ పొందించిన ఆ ఆత్మీయ తండ్రికి శటకోపం పెట్టడం, ఈ విధంగా చాలా బైబిల్ కాలేజీల ద్వారా సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయి. సేవకులు తయారవడం తర్వాత సంగతి, కానీ ముందు సంఘాలను నాశనం చేసేటువంటి బైబిల్ కాలేజీలు ఎన్నో వచ్చాయి. ఎందుకంటే 10 మంది అక్కడ చేరతారు, 10 మంది 10 సలహాలు ఇస్తారు, చిన్న పాట పాడంగానే, 2 వాక్యాలు చెప్పంగానే, అమ్మో నువ్వు సేవ చేసేస్తావు, ఇంకేముంది దేవుడు నిన్ను సేవ చేయమన్నాడని దొంగ ప్రవచనాలు చెప్పడం, సంఘంలో కొంతమంది ఇడదీసి ఇంకో కొంపట పెట్టడం, ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలంటే, నువ్వు మేలు పొందిన సంఘంలో నమ్మకంగా ఉండి పరిచర్యలో, పాటల పాడటంలో, యథార్థంగా మందిరం ఓడటంలో, ఆ సువార్త పనిలో నువ్వు సహకారులుగా ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు, దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. దేవుడు పిలవాలంటే ఆ బైబిల్ కాలేజీకి పోవాలని, ఎక్కడా లేదు బైబిల్, దేవుడు పిలవాలంటే బీటెక్లు ఎంటెక్లు అవి చేయాలని బైబిల్ ఎక్కడా లేదు. నీవు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం జరిగిస్తూ మనస్ఫూర్తిగా నువ్వు కృతజ్ఞత కలిగి రక్షణ పొందిన సంఘంలో నమ్మకంగా నువ్వు ఉంటున్నప్పుడు ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. వదిలిపెట్టి ఊరంతా కయ్యంలాగా ఊరంతా తిరుగుతూ ఉంటే అది కయ్యను మనసు నీకు వచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి ఇంకో చోట సేవ చేసినా, ఇంకో చోట మందిరం పెట్టినా, నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటమే తప్ప అనేక మందిని పోషించే స్థితికి నువ్వు ఎదగలేవని గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగంలో చేరాలంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు పిలవాలి. అంతేగాని పిలవకుండా పెట్టకుండా నేను చేస్తాను ఎంత కొంత పడాయి అని చెప్పి నువ్వు కూర్చున్నావు అనుకో, అవుట్సోర్సింగే పర్మనెంటే. నువ్వు పర్మనెంట్గా దేవుని సేవకుడుగా అవ్వాలంటే దేవుడు నిన్ను పిలవాలి. మనుషులు వాళ్ళు వెళ్ళమన్నారు, వీళ్ళు వెళ్ళమన్నారు, వాళ్ళు ప్రార్థన చేసి చెప్పారు, వీళ్ళు ప్రార్థన చేసి చెప్పారు, మరి నువ్వేమయ్యావు? ఇంట్లో అమ్మ నాన్న పోట్లాడుకుని మాటలు లేకపోతే పిల్లలు చెబుతుంటారు, అరే నువ్వు అది చెప్పరా, అమ్మా నాన్న ఇది కావాలంట, మమ్మీ చెప్పమంది, లేదు అని చెప్పు, అమ్మ లేదంట, ఏమొచ్చిందంట, నాన్న ఏమొచ్చిందంట,
ఎలా చెప్తారు, వాళ్ళిద్దరికి సమాధానం లేని ఇప్పుడు. వాళ్ళు సేవమని చెప్పారు, ఈ పాస్టర్ గారు సేవ చేయమని చెప్పాడు అని నీ దగ్గర డబ్బులు నొక్కడానికి, లేదా నీ మెప్పు కోరడానికి, లేదా నీ సంఘం నుంచి నిన్ను విడదీయడానికి చేసే పనికి మాలిన బోధలే తప్ప అవి నిజమైన ప్రవచనాలు కాదు. నిజంగా నువ్వు సేవ చేయాలి అని చెప్పి కనుక దేవుడు ఏర్పాటు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు, నిన్నే పిలుస్తాడు, నిన్ను ఎన్నుకుంటాడు. అప్పుడు దేవుడు నడిపింపిస్తాడు, నువ్వు ఎక్కడ ఎలాగూ మాట్లాడాలో పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తాడు. అది నువ్వు ప్రార్థన అనుభవంలోనే రావాలి. చాలామంది ప్రార్థన కూడా చేయరు, కనీసం తెల్లవారుజామున ప్రార్థన కూడా చేయరు, సేవ చేస్తానని బయలుదేరతారు. అలా బయలుదేరలు సంచులేసుకుని ఇళ్ళంలో తిరగటం, దేవుడి నామానికి అవమానం తేటం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి మేలు కొరకు కృతజ్ఞత కలిగి ఉండండి. తర్వాత ఐదవది, అనేకుల కొరకు విజ్ఞాపన చేయండి. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తే దేవుడు మీ విజ్ఞాపనను ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు మీ ద్వారా అనేకులకు జరిపిస్తాడు. గనుక విజ్ఞాపన చేయటం ప్రారంభించండి. అధికారుల కొరకు చేయండి, రాజకీయ నాయకుల కొరకు చేయండి, రకరకాల ఆ ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత నీ కొరకు చేసుకో, నీ అభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ స్థితి కొరకు, నీ అవసరతల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని చెప్పి కొంతమంది టీవీ ముందు కూర్చొని నెంబర్లన్నీ రాసుకుని వరుస పెట్టి ఫోన్లు కొడుతుంటారు. అట్లా చేయకండి, మీ ప్రార్థన మీరు చేయండి. టీవీ ముందే కూర్చుని ప్రార్థన చేయి, ప్రార్థనలో ఏకీభవించు. తప్పకుండా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచునుగాక. కనుక నువ్వు ఎక్కడ నిరాశపడొద్దు. ఈ చెప్పినటువంటి అంశాలన్నీ జ్ఞాపకం పెట్టుకో. ముందు ప్లేస్ ఎన్నుకో, తర్వాత దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పశ్చాత్తాపడు, తర్వాత స్తుతి ఆరాధన చేయి, తర్వాత కృతజ్ఞత కలిగి ఉండు, విజ్ఞాపన ప్రార్థన చేయి, తర్వాత నీవు పర్సనల్ ప్రార్థన దేవునికి ఇచ్చే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచునుగాక. పరిచర్య చేయండి మందిరంలో, అలాగే మీకు ఎవరికైనా ప్రేరేపిస్తే అన్నదానానికి పంపండి. అలాగే ప్రేయట ఎవరి మీద ఇంకొక షెడ్ వేయడానికి రేకులు పంపుతారో, పైపులు పంపుతారో, ఐరన్ పంపుతారో, మీ ఇష్టం అమౌంట్ పంపుతారో, త్వరలో అది పూర్తి చేయడానికి మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఆ దీవెనలు మీకు కూడా సొంతం అవునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇంకా రక్షణ పొందని వారు ఉంటే రక్షణ పొందండి, యేసయ్యను తెలుసుకోండి. అలాగే చుట్టుపక్కల వారు ఏ మందిరానికి వెళ్ళపోతే కల్వరి ప్రార్థనా మందిరం గుణదల్లో మొదటి ఆరాధన 7 గంటలకి, రెండో ఆరాధన 10 గంటలకి, ప్రేయర్ టవర్లో ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉంటాయి. గుణదల సెంటర్లో ప్రేయర్ టవర్ ఉంది. అలాగే గన్నవరం ప్రాంతంలో విఎన్పురం కాలనీలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను వస్తూ ఉన్నాను, తప్పకుండా మీరు కూడా రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఎవరైతే టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్నారో ఈ బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ఎవరైతే అస్తం పెట్టుకున్నారో, అనారోగ్యం ఉన్న చోట చేయి పెట్టుకున్నారో, విడుదల 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 కలుగునుగాక. మంచి ఆరోగ్యం దయచే, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు, పోలీస్ కేసుల నుంచి అయా విడిపించండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. అయా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంటెక్, అన్ని పరీక్షల్లో మంచి విజయం ఇచ్చి, మంచి ఉద్యోగాలు ఇచ్చి, నమ్మకంగా ఉండి అయా ప్రార్థనా పరులుగా ఎదుగురుగాక. ప్రార్థనలో బలపడుదురుగాక, ప్రార్థనలో స్థిరపడుదురుగాక, నీకు సాక్షులుగా ఉందిరుగాక, మీకు సంఘానికి నమ్మకంగా ఉందిరుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అలాగే బందర్లో కూడా త్వరలో ఆ మందిరం ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు తెలియజేస్తాను. అలాగే విఎన్పురం గన్నవరంలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. 5వ లైన్లో
చక్కగా మీరు వచ్చి మీరు దేవుని దీవెనలు సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నామది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. నామది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా హృది నీ రా